నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. దేశంలోని అంతర్గత భద్రత మాత్రమే కాకుండా విదేశాలతో సంబంధాల విషయంలో భారత మాస్టర్ మైండ్ అజిత్ దోవల్ కీలకంగా ఉంటారు. రిటైర్ అయినా భారత ప్రధాని మంత్రి కార్యాలయం అతన్ని ఇంకా కొనసాగిస్తుంది. అంటే తన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అజిత్ దోవల్ కీలకంగానే ఉంటారు. ఇటీవల బంగ్లాదేశ్ అలర్ట్ల తర్వాత ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో తలదాచుకోవడంలో కూడా తనదే కీలక పాత్ర. ఇప్పుడు ఈ అజిత్ దోవల్ ఈ వారం రష్యా రాజధాని మాస్కోలో పర్యటించున్నారు. ఇటీవల భారత ప్రధాని మోడీ ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్తో సత్సంబంధాలు కోరుకోవడంలో పాటు రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ముగిసేందుకు శాంతి చర్చలు అవసరమని, అందుకు భారత్ ముందుంటుందని ప్రకటించారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ మోడీ ఫోన్లో చర్చలు జరిపారు. యుద్ధం ముగించాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం చేసుకోవాలని కోరారు. భారత్ మధ్యవర్తిత్వానికి రెండు దేశాలు సానుకూలంగా ఉండడంతో చర్చల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే పుతిన్తో ఫోన్లో చర్చల సందర్భంగా ప్రధాని మోడీ అజిత్ దోవల్ను మాస్కో పంపిస్తారని ఇచ్చిన హామీ మేరకు తాను పర్యటిస్తున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే తన మాస్కో పర్యటన తర్వాత నేరుగా ఇండియా వస్తారా లేక ఉక్రెయిన్లోనూ పర్యటిస్తారా అన్న అంశంపై క్లారిటీ లేదు. కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు తగ్గించడంలో ఇండియా కీ రోల్ పోషించనుండగా దాని వెనుక మాస్టర్ మైండ్ అజిత్ దోవల్ వ్యవహరించనున్నారు.